సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ నందు 300 లీటర్ల శానిటేషన్ వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే బల్ల మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలా కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో అదృష్టవశాత్తు కోదాడలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాలేదని, ప్రతి వార్డులో గ్రామాల్లో ఊరికి ముఖద్వారం నందే ఈ విధంగా శానిటేషన్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుని ఊరిలో వాళ్లు గాని బయట వారు గాని ఊరి లోపలికి రావాలంటే కాళ్లు చేతులు శుభ్రపరచుకుని వైరస్ నివారణ చర్యలు పాటిస్తూ ఉంటే ఏ వైరస్ దరిచేరదని, ఇక్కడ నుండి ప్రజలు లేని అవసరాలను సృష్టించుకుని బయటికి వెళ్లనట్లయితే ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలు శిక్షలకు అవుతారని హెచ్చరిస్తూ ఇంతటి సామాజిక రక్షణ కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. ఇంటి ముందు గంగాలం పెట్టాం, ఒక గ్రామం పెట్టాం కడుక్కుమనమని చెప్పేసి గతంలో ఏదైతే చెప్పారు, ఈ ఊర్లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ గ్రామస్తులైనా ఇక్కడ ఉండేటోళ్ళైనా కానీ ఇక్కడ శానిటైజర్తో కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే పరిశుభ్రంగా గ్రామాలకు రావాలనే ఆలోచనతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ వార్డుల వారీగా కానీ బజార్ల పరంగా కానీ వీధుల పరంగా కానీ కుటుంబాల పరంగా కానీ ఈ కరోనాను నివారించడానికి స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, భవిష్యత్తు కోసం అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ, కరోనా రాకుండా ఉండటం కోసం కోదాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఏ రకంగానైతే ప్రయత్నం చేశారో అదే ప్రయత్నాన్ని కొనసాగించాలని, యువకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాలక్షేపం కోసం ఎక్కడో బయట పోయి తాడి చెట్ల కాడ అన్నో లేకపోతే